అందరికి నమస్తే అండి. కహోనా ప్యారేలో మనోడు రితిక్ రోషన్ లాగా లేడు ఇట్లా టిణింటిణి. ఏ అంటే కహోనా ప్యారే కాదు, ఇది కహోనా కిడ్నాప్ అయ్యేది. అమ్మకి కిడ్నాప్ చేసిన అని అంటే చెప్పను, ఫోన్ చేసి అర్జెంట్ ఇంటికి రా అని చెప్పినాను. మన తెలిసిన భయే, కానీ అమ్మకి తెలియదు ఎవరు అనేది. రియాక్షన్ ఎట్లుంటుందో మీకు అందరు తెలిసిందే. బలంగా కూర్చోవాలా నేను, చూసి ఎంజాయ్ చేయండి. అమ్మ ఫోన్ చేస్తా త్వరగా రా అని చెప్పి. హలో, మా అర్జెంట్ ఇంటికి అడిగి రా చెప్తా. గంట కాదు, అర్జెంట్ రా. సీరియస్ మ్యాటర్, మా దేవుంతో చాలా మ్యాటర్ పెద్ద జరిగింది రా. తమాషకు కాదు, నేను నిజం చెప్తాను రా. త్వరగా రా, మళ్ళా కలండి పోదురా. రా, ఏ కాట ఎక్కిరా త్వరగా రా. భయం అవుతుంది ఏమో నాకు. లేదురా, నువ్వు వచ్చినా చెప్తారా. Fifteen minutes later. ఎంత పెద్ద పని జరిగిందో నీకు అర్థం కాలేదు. ఏం జరిగింది? ఏందది? ఏంది అడా, కూర్చో చెప్తమ్మా. ఏంద వేషం? ఏంది ఎవరు పిల్లోడు? వేషం కాదులే గాని, చందాలు వసూలు చేసే దాంట్లో చిన్న పొరపాటు జరిగింది. ఏమని? ముందు స్విచ్ ఆఫ్ చేసి మాట్లాడతా చెప్పు. ఏం జరిగిందిరా? ఎవరి పిల్లోడు? అసలు ఏంది? వాళ్ళేనా వచ్చింది? ఎవరు వస్తారని భయం అవుతాను. ఏమన్నా చిందాలు వసూలు చేస్తానేమో. అది మా ఫ్రెండ్ వాళ్ళే పెద్దది, మూడు అడుగులు విగ్రహం పెడదామని చెప్పి డబ్బులు వసూలు. మూడు అడుగులా? అంటే 30 అడుగులు ఎంత లేదు, 3 అడుగులు పెడదాం. 30 అనుకున్నాము, 3కి వచ్చింది లేదు. వీళ్ళ నాన్న బాగా ఫేమస్ అంటే ఆ ఏరియాలో. చందరాశి నంగులను రాస్తే ఫోర్స్ చేస్తే సర్లే అని ఆయన 2000 రాసినాడు. దాన్ని మేము పక్కన 0 పెట్టేసి 2 సున్నాలు పెట్టేసుకుని రెండో ఒకటో 2 సున్నాలు 2 లక్షలు అయింది. ఎన్ని పెట్టినాడు సున్నాలు నాకు అంత మ్యాక్స్లో అంత లేదు, తెలీదు. ఇప్పుడు 2 లక్షలు తీసుకు ఈ అంటే ఈయన అన్నాడు. ఈయన స్కూల్కి పోతాంటే నిన్న పట్టుకొని వచ్చినాం స్కూల్ నుంచి. 2000 ఇచ్చేదే గొప్ప, మళ్ళా నువ్వు 0 పెట్టుకొని పక్కన. మేము అంత పెద్ద చేస్తాండ్రా, మీ డిమాండ్ ఏందిరా? 3 అడుగుల విగ్రహానికి ఎంత అవుతుంది? 3 అడుగులు అంటే ఎంత ఉంటుందిరా? అసలు తెలుసారా నీకు విగ్రహం గురించి? ఏమోలే కానీ అవన్నీ మా అంటే మా ఖర్చులు. విగ్రహం తెచ్చేటప్పుడు మేము పోతాండి ఈడ కాదు, ఆపక చాలా లాంగ్ పోతున్నాం లే పంజాబ్ ఆ సైడ్ పోతాం విగ్రహానికి. 3 అడుగుల విగ్రహానికి అక్కడ వెళ్ళిపోతున్నారా? అయినా చందాలు అడిగే వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినంత ఇస్తారు, కానీ నువ్వేంది డిమాండ్ చేసేసి పక్కన 0 పెడితే వాళ్ళే బాగా సంపాదిస్తారు వాళ్ళు. అవును, వాళ్ళ ఇష్టం రా, కోట్లల్లో ఉంటారు. నీకు ఇవ్వాలని రూలా? అట్లనే ఆ పిల్లగాన్ని ఎందుకు తెచ్చినావు? నిన్న తెచ్చినాము. వాళ్ళ ఆయన ఫోన్ చేస్తే గంటలు ఒప్పుకుంటాడు అన్నట్లు మేము ఫోన్లు కొడతా అంటే వాళ్ళ ఆయన మావాడు ఇంట్లో ఉన్నాడు ఆడుకుంటున్నాడు అని వాళ్ళని చెప్తున్నాడు. ఈయన రాత్రంతా రూమ్ లో పెట్టి ఆడ బయట రూమ్ తీసింటి మీ అదొక 5000 బొక్క మాకే. 5000 ఎందుకండి? రూము ఏం రోన్ తింటాడు అనుకుంటా? 5000 ఎందుకండి? రూము ఏం రోన్ తింటాడు అనుకుంటా? వాడికి ఎత్తుకొని వస్తే అత్త పట్టుకొస్తే మీరు కేసు అయితే ఏం చేస్తారా? వాళ్ళ నాన్న కేసు పెట్టేది అట్లా కూడా లేదు. వాళ్ళ నాన్న మా ఇంటి ఉన్నాడు ఆడుకుంటున్నాడు, పనులు ఉన్నాము, బాబుని బయట పిలిచిపోతాను, పానీపూరి తినే పోతానాము, నువ్వు గునుడులు తినే పోతానాము అని వాళ్ళని చెప్తాను. మేము షాక్ అవుతున్నాను. నువ్వు వాళ్ళ పిల్లని తెచ్చినావా వేరే పిల్లని తెచ్చినామా అడిగి వేరే పిల్లని పంపించిన. ఈడే వాళ్ళ పిల్లోడు తెలుసు, కానీ వాళ్ళ ఆయన ఎందుకు అట్లా చేస్తాడో నాకు అర్థం కాదు. ఈడు చూస్తే రాత్రి నుంచి అవి కాల ఇవి కాల జొమాటో స్విగ్గీ వాళ్ళు మా మొగాలు చూసి 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 ఇంకా మేము ఆర్డర్ పెడితే డైరెక్ట్ వచ్చి వాళ్ళు ఇచ్చిపోతున్నారు. మీరే కదా అని రూమ్ కట్టుకొచ్చి ఆ రకంగా తింటున్నాడు.
ఇంకా డబ్బులు అయిపోయినాయి ఇద్దరితో నాతో నా ఫ్రెండ్తో ఇంక ఇంటికి తీసుకొచ్చి బకాసుని తెచ్చుకున్నట్టున్నారు మీరు బకాసుని తెచ్చుకున్నట్టున్నారు మీరు ఇంకా నువ్వేమని చేసి పెట్టేది ఏమని ఉంటే ఏంటి ఏంది చేసి పెట్టాలా ఏం చేసి పెట్టాలి వాడినాడు ఒకసారి చెప్పురా ఏం తింటావు నువ్వు గట్టి చెప్పు పొద్దున ఎగ్ దోశ ఇడ్లీ నూడిల్స్ మ్యాగీ పొద్దున ఇట్లాంటివి తింటా ఎంతమందికి పొద్దున ఎగ్ దోశ ఇడ్లీ నూడిల్స్ మ్యాగీ పొద్దున ఇట్లాంటివి ఎంతమందికి ఎన్ని తింటావు ఎంతమందికి నీకు ఒక్కనికి అన్ని ఐటమ్సా ఎగ్ దోశ నూడిల్స్ అసలు ఉందో నువ్వు మనిషివేనా అన్ని తింటావా అంటే మీ ఇంట్లో అన్ని చేసి పెడతా అది కాదు అర్థం కంది కిడ్నాప్ చేసి ఈడు భయపడ్డంలే వాళ్ళ నాన్న భయపడ్డంలే ఎవరు భయపడ్డంలే కాదు ఇంకెందుకు భయపడ్డాడు మంచి ఫుడ్ నూడిల్స్ అన్ని మొత్తం జ్యూసులు వాడికి అన్ని చికెన్ మటన్ తింటాడు వాడు మధ్యాహ్నం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ గట్టి చెప్పు అంత తిన్నావా రాత్రి లేదా వాయిస్ మధ్యాహ్నం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ గట్టి చెప్పు అంత తిన్నావా రాత్రి లేదా వాయిస్ తింటానవే ఎట్లా పెడతానవా ఎందుకు వాయిస్ తిన్నావు ఐదు వేలు తిన్నావు రాత్రి రాత్రి ఐదు వేలు తిన్నావు రాత్రి రాత్రి హ్యాపీగా ఉన్నాడు వాడేంద్రా వాడే వాడికి ఇంట్లో కంటే ఈడ బాగుందేమో వాని వాళ్ళకం చూస్తుంటే టీవీ పెట్టాలి ఓలమ్మా నా అమ్మ గదే ఏం మంచి పట్టుకున్నారా తెలుసా నీ దూల తీరిపోతుంది అట్లే ఏమన్నా ఉంటే రాత్రి కన్నా తక్కువ కడుపుతావు అనుకుంటావు అది కూడా మేము మేత వేసుకుని పడుకుంటావు ఏం తింటావు చికెన్ ఆల్రెడీ మధ్యాహ్నానికి మూడు చికెన్ పకోడా అంట విను ఐటమ్స్ చూడు వాడికి చికెన్ పకోడా అంట విను ఐటమ్స్ చూడు వాడికి చికెన్ పకోడా గట్టి చెప్పు చికెన్ పకోడా అంత తింటానో కదా గట్టి చెప్పులే సాయంత్రం స్నాక్స్ పానీపూరి గోబీ నూడిల్స్ ఇట్లా అవన్నీ తింటా ఫాస్ట్ ఫుడ్స్ అన్ని ఫాస్ట్ ఫుడ్ అంటే బకాసుడువే నువ్వు రాత్రి రాత్రి చికెన్ పకోడా రైస్ పప్పు ఆకూర్లు ఏం మెంతాకు చిక్లాకు ఈ తోటకూర ఇవేం లే అన్ని నూడిల్స్ ఎగ్ రైస్ నువ్వు పోట్టుకుని నేనుంటే నువ్వు ఏం తింటావు నువ్వు ఆపిల్ ఉంది వాటి నువ్వు కూడా కుమ్మలని చూస్తానవే మా లెక్కలు పెట్టి పెడితే అది నీ నీ బుద్ధి వాడి ఇప్పుడు చికెన్ నూడిల్స్ అవి ఏంటంటే ఇంకా చెప్పు అన్నట్లు ఇప్పిస్తావు నువ్వు నేను డబ్బులు పెట్టి తేవాలా నువ్వు వాడు మెక్కికుంటూ కూర్చోవాలని ఉన్నావు ఇట్లా బుద్ధి ఉంది కాబట్టి దొరికినాడు అట్లా అని తెచ్చుకున్నావు మధ్యలో ఎగ్జైట్ అయితే నీ నోలు నోరు నీళ్ళు ఉరుతానేమో నోట్లో నాకు అర్థం కదా టెన్షన్ లో ఏం తింటావు అంటే ఏం తింటావు నువ్వు నూడిల్స్ జ్యూస్ జ్యూస్ వాడు చెప్పిరా నీ తాగాలి ఐస్ క్రీమ్ కూడా చెప్పు ఐస్ క్రీమ్ కూడా తింటాడు వాడు ఏం తింటావు ఐస్ క్రీమ్ నేను పక్కకు పోతాను లిస్ట్ నువ్వే నేను చెప్పి ఏదైనా నేర్పి ఇంకా ఏమేమి తింటావు ఇంకేముంది నీ దూలు తీరేకే వచ్చినాడు వాడు రే ఇంటికాడ మా అమ్మ దింపొస్తుంది ఇంటికాడ వాళ్ళ ఇంటికాడ వాడు పోయేటట్టు కనపడతానడా నాకేం బట్టి వాళ్ళ ఇంటికాడకి మీ నాన్న టెన్షన్ పడతా అంటాడు మీ నాన్న టెన్షన్ పడ్డా అంటే నువ్వు ఏడున్నావున్నా తెలుసా మళ్ళీ టెన్షన్ పడరా పోను నువ్వు ఇంటికి పోలేను మీ నాయన మీ అమ్మ చూడాలని నీకు టెన్షన్ లేదా ఎవడు ఎట్లున్నాడు నన్నెందు అడుగుతా ఇందాక చెప్తే నా పైనకి వస్తున్నావు కదా కుక్కలాగా కుక్కలాగా వస్తా నువ్వు ఇప్పుడు ఏం అడుగుతానా ఏ కుక్కలా వస్తా నువ్వు నక్కలాగా జిత్తులు ఏమేమి ఏం తింటానా అనుకుంటా జొమాటో స్విగ్గీ అన్న అని చెప్పి నువ్వు ఇంకా వాంతా పడి తెచ్చుకొని నువ్వు ఓ మూలకు ఒక ఇద్దరు కూర్చొని మేసుకుంటూ కూర్చుందామని పప్పు సాంబార్ పెట్టు పప్పు సాంబార్ పెడితే నీ మగాని కొట్టేటట్టున్నాడు వాడు తినాలని లేదని చెప్పు చిన్న పిల్లోడు లే అని ఏదో జాలి పడినా జాలి పడిన దానికి నా జోలు కాలేనే మళ్ళీ ఇప్పుడు పెట్టు జోలుగా జోలు కాలైతే ఏమన్నా ఉంటే అమ్ముకొని పెట్టు మనకి పెట్టు మా అమ్మది మనపురంలో చైన్ పెడతాను మూడు రోజులు ఏదైనా ఫుడ్ పెడతాను నేను ఎందుకు ఇస్తా
తర్వాత ఏదో రకంగా మీ నాన్నకి ఫోన్ చేయి, డబ్బులు అడుగు, చేయవా మళ్ళీ ఏంటి తెచ్చుకున్నట్లు మేము బాదర్కి నువ్వు మ్యాచ్ వేసేకి నువ్వు వాడు మ్యాచ్ తినక బాగున్నాడు బాదర్కి నువ్వు మ్యాచ్ వేసేకి నువ్వు వాడు మ్యాచ్ తినక బాగున్నాడు నువ్వు ఆ మేత పెంట పక్కన పడిండేది మేత తిన్నాక వచ్చే పెంటను కాసుకున్నట్లు ఎక్కడ పోతావు తెలుసా కొడితే ఆ చిబ్బలవుల పనుంది పడతావు నువ్వు కొట్టినానంటే నా కొడుక నీకే నువ్వు తెచ్చుకొని మాదర్ చెప్పి నా కొడుక ఏం తిక్క పిచ్చి పట్టింది రాదికి చిన్న కొడుక తెచ్చుకొని నువ్వు మొత్తుకుంటా తెలుదు పిచ్చి కుక్క లాగా అడుగుతున్నావు ఇంకా పొద్దున దోశ తిన్నానా ఐదు దోశలు తింటావా ఈమ పది తింటది ఎట్లా కనపడతాను పది దోశలు తినడానికి ఎట్లా కనపడతాను ఎన్ని తింటదా నీకు ఎట్లా కనపడుతుంది ముప్పై నేను అవుతాను నేనే మెంటల్ తిక్క సైకో గాని నేను ఎట్టుంటా నాకే తెలియదు నువ్వు ఎందుకు ఎక్కిలెక్కిలు నవ్వుతావు ఎందుకు నవ్వుతావు నాకు తెలియదు తిండి ఎక్కువే నువ్వు ఆయమ విగ్గు చూసి నవ్వుతానవా లేకపోతే ఆయమ పుట్టుబడి చూసి నవ్వుతానవా లేకపోతే ఆయమ ముంగీసులు ఎక్కువ నవ్వుతానవా తొక్క వాడిని చూసుకోలేను నువ్వు వాడు వచ్చింది ఏందో వాడిని చూసుకోలేదు ముంగీసు లెక్క అని మాట్లాడుతుంది మన పండు రాలగొట్టించుకుంటావు ఆయమ ఉడత చెవులు ఉన్నాయని అవుతున్నావా నువ్వు పిలిచినావులే నన్ను ఇట్లాంటివన్నీ అనేకే పిలిచినావరా నువ్వు ఉడదాక నా కొడుక కప్పకాళ్ళు సొగిలి నా కొడుక నన్ను పిలిచి నువ్వు అన్ని ఉడదాక మాట మాట్లాడుతున్నావు తిన్నది అడగదా నీకు తిన్నది అడగదా ఇద్దరు మూతి పనులు రాలుతాయి ఎందుకంటే వాళ్ళు తిన్నది అడగదా నీకు తిన్నది అడగదా ఇద్దరికి మూతి పనులు రాలుతాయి బిర్యానీ చేసి పెట్టండి ఆంటీ నాకి బిర్యానీ చేసి పెట్టండి ఆంటీ నాకి బిర్యానీ చేయలేదు అన్నయ్య బిర్యానీ ఇమ్మే నాలుగు ఇళ్ళు అడుగు తిని రాత్రి పెరగనం తినే రకం ఏమే ఆ పాసిపోయినను నాకు పెట్టే రకం పొద్దునికి ఆ పెరగన్నం పాసిపోయిన పెరగన్నం నాకు పెట్టే రకం ఏమే గిన్నె గిన్నె నీకు బిర్యానీ చేసి పెడతా నువ్వు పెట్టప్ప మళ్ళా బిర్యానీలు నువ్వు పెట్టు తెచ్చు కుక్క చేస్తే కురాకు చేసుకునే రకం నా కొడుక మెడతో కొడతా నా కొడుక నీ కుక్కలు తినే దానికి ఎట్లా కనపడతానని లే నువ్వు నక్క మగలు నా కొడుక కుక్కలు తినేది కాదు కుక్కలు ఆడడం పడి నేను తినేది తినేది పడితే కుక్కల్ని కూడా కరిసి తినే రకం అని చెప్తాను నక్క మగలు నా కొడుకు ఉన్నట్లున్నాయి ఇప్పుడు ఏం రా ఇంటి పోరా తొండకి డబ్బులు లేవులే నాతో కూడా ప్రస్తుతాన్ని లేవు ఉన్నప్పుడు ఎవడని తెచ్చుకుంటాబో కిడ్నాప్ అప్పుడు చేస్తాం మా నువ్వనే చెప్పమా మనకి ఇప్పుడు నాకు చెప్తే పిచ్చి కుక్కలకు వస్తువే మంచిగా రెండు మాటలు చెప్పు ఏం చెప్తావు చెప్పు వాడు తిండి పోతాడు వాడు తిండి తిండికి రామని ఉన్నట్టున్నాడు రెస్పెక్ట్ చెప్పు చదువు చదువు పోతుంది నీకు చదువు కావట్టదా మీ అమ్మ నాయన కావట్టదా నీ చదువు పోతే దమ్ముడి పనికి రాకు ఇట్లయితే ఊళ్ళలో మింద ఏందిలే ఫస్ట్ అన్ని నన్నే ఎగ్జాంపుల్ చూపిస్తే తెలుస్తుంది నేనే చెప్పుకో నేనేం చెప్పుకోవా ఇప్పుడు నేను చదవలేదు అంటే నమ్మరు నువ్వు చదవలేదు అంటే ఈజీగా ఎందుకు నమ్ముతారు ఏం నాకేం చదువు రాదా అంటే నీకు చదువు వచ్చు అని నీ మీద రాస్తారా చదువు రాదు అని నా మీద రాస్తారా ఇంగ్లీష్ ఓకే చూసినాంలే చూసినాంలే ఇట్లా బిల్డప్ కొడతాను ఇంటికి పోయి చదువుకోలేదు అంటే ఇట్లా పనికి మాలిన పనులు చేసుకుంటే బతకాల్సి వస్తుంది ఒక నలుగురిని ముంచుతూ మనము రెండు అడుగులు పైకి లేస్తూ అదే జీవితమే కాదు చెండాలమైన జీవితం ఎంత నీచమైన జీవితం అంటే పొద్దునోరు చంద్రబోరు కొడతాంటారు రోడ్డులో పోయేటప్పుడు తుప్పుకు తుప్పు కను ముస్తాంటారు ఇంకా ఒక్కోసారి చెప్పులు ఇసురుతాంటారు ఇవన్నీ భరించేంత నీకు ఉండదు సిగ్గు లజ్జ మానం మర్యాద విడిచిపెట్టిన వాళ్ళు అయితే నేను మోటివేషన్ ఇస్తాను వాడు ఇంటి నువ్వు చేస్తానులే నేను ఇట్లా అంటాను కొడతా ఇట్లన్నా ఇట్లనిలే ఏమి చేయి తీసుకొని మూతులే చెప్తా తొక్కినా కూడా సిగ్గు రాదు ఏమి కాలం నీళ్ళు నాకు అలవాటు ఇట్లనేది నీ బగ్గర అయితే చాలా నీచమైన జీవితం అది మీ ఇంట్లో కూడా పనులు అందుకే అందుకే నా కొడుకి అవన్నా పది మంది తింటాయి పందులు కాసి నాకు అందుకే బాగా చిక్కినవరా నువ్వు శబాష్ ఒప్పుకోవచ్చు వింత బాగా దొరికినావు అంతటి దగ్గర పొంత అని శబాష్ ఒప్పుకోవచ్చు వింత బాగా దొరికినావు అంతటి దగ్గర పొంత అని అర్థం కాలేదా నీ మోటివేషన్ అంటే అర్థం కాలేదు నేను చెప్పేది నీకు అర్థమే కదా ఎగ్జాంపుల్ ఎవరిని చూపిస్తాను నీకు అర్థమైతే ఉండులే అర్థమైందా రే బాబు ఇలాంటి నీచమైన జీవితం బతికే ఇంట్లో నా నాన్న అమ్మ చెప్పింది పిచ్చి కుక్క ఒక చిన్న లే పిచ్చి కుక్క మంచి జీవితం గడు పిచ్చి కుక్క అర్థమైందా ఇక్కడ చూడలే ఉండు కాసేపు ఆగలే నోరు మీరా బాబు చెప్పులు దండేసి దాని మీద ఊరేగిచ్చినా కూడా సిగ్గురా అని జన్మ కొంతమంది ఉంటారు ఏమి
వాళ్ళకి గాడిద మీద ఊరేగినా కూడా వాళ్ళకి పిల్లలకి అట్లాట్లేలే చెప్పేది మాదర్ చెట్నా మాదర్ చెట్నా కొడుకు ఇంటికి పోలని నన్ను ఎగ్జాంపుల్ అంటావా నువ్వు ఇడు గంత వాడు బొంత నువ్వు ఇడు గంత వాడు బొంత గంతకు దగ్గ బొంత అని బాగా సరిపోయినారు ఇద్దరు జోడు పెద్ద గుంత జోడు పెద్ద గుంత నీ గురించి కాదు ఒక పర్సన్ ఇట్లా బతుకుతే ఎట్లుంటుంది చూపిస్తాండే అలవాటు ఇట్లనేది ఎట్లయితుంది అలవాటు ఏంచుతా రోడ్లలో పాన్ పరాకులు గుట్కాలు నమ్ములు ఏమి పడేసిన బీడీలు ఏరుకుంటా బతుకు ఎంత నీచమైన మాటలు మాట్లాడుతానో చెప్తాను తలకాయల జుట్టు ఊడిపోతుంది నా కొడుకు కొట్టినానంటే ఏమి ఊర్లో పెళ్లిళ్ళు జరుగుతుంటే ఆ గేట్ గడ కాసుకొని ఏమి ఆ మిగిలిన కూడు తినుకుంటా చాలా అభిమానం ఉంటుంది అన్న ఏమి నువ్వు బాగా చదివి నాలా ప్రయోజకుడు నా కొడుక నీకు అనిపించచ్చు ఎందుకంటే ఆ రూపురేఖలు ఆ ముఖము నేను వాడిని క్లారిటీ ఏమి నువ్వు బాగా చదువుకొని తల్లిదండ్రులు మాట విన్నావు అంటే నన్ను అలాగైతావు వీళ్ళైతే గుడిచిపోతావు నువ్వు ఏమి నా అలాగైతావు దేశం గర్వించి తగ్గే బిడ్డ అవుతావు ఏమి దారిలో ఎవరు చూడు సలాం కొడతారు నమస్తే అన్న నమస్తే అన్న వీళ్ళకి పక్కని పొద్దున దరిద్ర ముఖం ఎదురైందంట పొద్దున ఎదురైతే అది మనం ఎదురైతే అన్న మీరు ఎదురైన మెడతో కొడతారు ఒకటే సరే చేతో ముట్టుకో కొడతారు నిన్ను అట్లా మీ మగన్ చూస్తే తుబ్బుకను ఉమ్మించుకుంటావా మెడతో కొట్టించుకుంటావా చెప్పు అది మేలా అర్థమైతుందిరా మెడతో కొట్టించుకుంటావా తుబ్బుకను ఉమ్మించుకుంటావా చెప్పని ఇంటికి పోయి ఏంటి మంచి వాని లెక్క మనసున్న వాని లెక్క నా లెక్క కొట్టగానే భయపడతాడే అప్పటికి నీది ఎంత మాత్రం ఉందో నీ ధైర్యము పిరికి సన్యాసోడా నీ బతుకు జడ తల్లి దగ్గర సన్యాసి అదే బయట అయితే తలలు తీస్తారు ఎట్లుండే లేదు బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే చూడన్నా నేను చెప్పింది నీకు అర్థమైంది మెయిన్ నేను ఇవన్నీ ఎందుకు చెప్పినానంటే ఇవన్నీ నువ్వు చేస్తావో లేదో అట్లా చిల్లరగా తయారవుతావో నాకు అది అనవసరం ఏమి ఊర్లో కుక్కలు ఉంటాయి పందులు ఉంటాయి ఏమి కొన్ని చికెన్ తినేటి ఉంటాయి కొన్ని పెంట తినేటి ఉంటాయి ఇప్పుడు చికెన్ తినేది మంచి ఇట్లా పీ తినే నా కొడుకు కూడా ఉంటారు ఫుడ్ మంచిది తీసుకునే వాళ్ళు ఉంటారు పెంట తింటారు అట్లా నువ్వు ఏమైనా డెసిషన్ తీసుకుంటావో లేదో నాకు తెలియదు నీ దగ్గర లెక్కలు లేవని ఇవన్నీ సొల్లు చెప్తాను నేను 5000 నిన్న నీకు అయింది అది కూడా వద్దు ఏమి ఇంటిపో చదువుకో ఏమన్నా నేనైతే పోను నేను ఈడే ఉంటా స్కూల్కి పోకూడదన్న ఉంది నాకు స్కూల్కి పోకుండా స్కూల్కి పోకోకుండా ఇద్దో తయారైంది చూడు ఏమే ఏ అంటే బి రాదు బి అంటే సి రాదు సీరియల్ చూసుకుంటా ఏమే చూసినావా ఒక్క ముక్క నాకు ఏమైనా వస్తే చెప్తావు నాకు చదువు వచ్చురా ఈ దర్పేసి నా కొడుకు చెప్పుతాడు అట్లా ముద్ర వేసుకుంటా ఏమి పందినా కొడుకు అట్లా చెప్తాను నువ్వు పందినా కొడుక బస్ స్టాండ్ దా వీని కూతలు అంటే నిన్ను నిన్ను వాడిని రోడ్లో ఈడ్చేసి కొడతారు పందిని బొల్లాడిచ్చినట్లు బురదలో బొల్లాడిచ్చి కొడతారు మీ ఇద్దరిని వీని కూతలు అంటే ఇప్పుడు నీకు దారి గుర్తులేదు ఒకవేళ నా కిడ్నాప్ ఒకవేళ నేను చేసిన నా ముఖం మర్చిపో ఆ అమ్మ ముఖం గుర్తు పెట్టుకో నీకు ఒకవేళ అమ్మ ముఖం గుర్తు రాలేదంటే నువ్వు ఏదైనా నేషనల్ జాగ్రఫీ ఛానల్ డిస్కవరీ ఛానల్లో ముంగీసి ఎవరైనా చూసినప్పుడు నీకు ఆటోమేటిక్ గుర్తొస్తుంది నీ పెద్దలు అడితే ఎప్పుడు నూట ఒక్క జిల్లాకు అందగాడప్ప వీడు అట్లే ఆ ఫేస్ అట్లే ఏముంది ఫేస్ పంది ఫేస్ పెట్టుకోలేదు పంది ఫేస్ పెట్టుకుని మూతి పెట్టుకుని పంది ఫేస్ పంది ఫేస్ నాకు చూపించు మాట్లాడుతాను ఆ ఫోటో చూస్తేనే వాళ్ళకి అనుకుంటారు అవునవును ఏమి లేదు అంటే మీ ఇంట్లో ఒకవేళ చెప్పు ఇట్లా ఎవరైనా పనులు కావాలనుకుంటే ఇంట్లో పనికి ఏమన్నా ఒకవేళ మారాలన్న ఉద్దేశం ఎవరికంటే వాళ్ళు ఒకవేళ పనికి జాయిన్ చేస్తారు చెడ్డ పేరు తెచ్చుకోండి బతుకుతే ఎట్లా బతకల్లా నాలుగు బతకల్లా ఒక ఇన్స్పిరేషన్ తీసుకో ఫ్యూచర్లో ఎట్లుండాలని
నగద్దు నువ్వు బిర్యానీ చేసి ఇన్ని మాటలు పిచ్చుకుంటున్నా మా చేపు బిర్యానీ పనికి మాల నా కొడక అలే పనికి మాల నా కొడక బిర్యానీ తింటే పోతావా నిజం చెప్పు వాడు పోతాడంటే చేసి పెట్టు నువ్వు చేయి పనికి వస్తుంది కదా నా జొమాటోలో వస్తుంది స్విగ్గీలో వస్తుంది మళ్ళీ ఆర్డర్ చేయి డబ్బులు లేవు ఎవరి కోసం ఇంత బొలకబోస్తానదే కబుర్లన్నీ చూడు మా అమ్మ గురించి అంతా చెప్పిన తప్పురా నీకు అర్థం కాలని చెప్పిన వద్దొద్దు లేప్ప నీ కాక అప్లికేషన్ ఏమేయద్దు కానీ నేను చెప్పింది ఇంకా 10% నీకు ఇంకా 90 ఉంది సన్న అవన్నీ ఇన్ లేవు అవి విన్నావంటే నీకు జీతం నిద్ర లే లుప్చాప్ నా కొడుక లుప్చాప్ కూతురుని కూర్చున్నావు మళ్ళా పోయి అబ్బి ఏం చేసి మా చేసి ప్లీజ్ మా పోలే ఇందుకన్నా పంపిద్దా పోమా నాకేం చేయాలని ఏం కాదు పోమా పోలే ఆ ప్లీజ్ పోమా ఊరికి ఆ పిల్లలు మోటివేషన్ కోసం అట్లా నేనేందో పని మీద పోతే ఫోన్లు కొట్టినవి ఈ దర్బేస్ మాటలు మాట్లాడకేనాలేనని నువ్వు రమ్మనిండేది తలకాయ తిరుగుతాను అవసరం లేదు పోలే అవసరం లేదు నేను చేయను నేను పోను చేయి వాడు తిని పిల్లోడు కడుపు పాపం ఎప్పుడు వాడు 15 నిమిషాలు తినక 15 నిమిషాలు 15 15 గంటలు అని ఇట్లా చెప్తాను 10 నిమిషాలు మించి ఉండలేడు రాకిలికి అర్థం కాలే త్వరగా చేసి బిర్యానీ చేసి ఇంటికాడ దింపొస్తా ఏదో చెప్తాను వాళ్ళు పోయే దారిలో తినిపించుకొని పో లేదులేమ్మా చేయపోమ్మా నేను చేయలేను నువ్వన్నా రిక్వెస్ట్ బిర్యానీ చేసి నీ కొండి నేను మూతిలాగా పెడతాను పిల్లోడు అంతగా అడుగుతాడే నీకు నోరు ఎట్లా వస్తుంది మా సరే చాలు చెప్పో వాడు పిల్లగాడు నువ్వు పెద్దగాడు సరిపోయినట్లు ఇద్దరు చేయిపో పో చేస్తారు చేయిపోమా చేస్తా పోలే బిర్యానీ చేసాకు వచ్చినా నీకే సర్లే నీకు స్విగ్గీలో ఆర్డర్ పెడుతున్నా పెట్టు నాలుగు బిర్యానీలు మెక్కుతాడు నువ్వు నాలుగు బిర్యానీలు మెక్కు మేము మిగిలిచ్చింది నువ్వు మెక్కు మళ్ళీ నాలుగు నాలుగు పెట్టన్నప్పుడు అర్థమే మేము ఒకటి తినగలము మూడు నువ్వు తిందామని యాభై రెండు తింటావు నాన్న చికెన్ బిర్యానీ మటన్ పంది బిర్యానీ తెప్పించుకోండి ఇద్దరు బాగుంటారు యాభై రెండు తింటావు నాన్న చికెన్ బిర్యానీ మటన్ పంది బిర్యానీ తెప్పించుకోండి ఇద్దరు బాగుంటారు నిన్న అడగలే నీకేం కావాలి పంది బిర్యానీ బాగా టేస్ట్ ఉంటుంది ఇద్దరికి ఏది తింటావు నాన్న చికెన్ బిర్యానీ చికెన్ ఏదో ఒకటి చెప్పు పంది బిర్యానీ తెప్పించుకోండి ఇద్దరు బాగుంటారు నువ్వు మధ్యలో దూరద్దు నాకేమా చికెన్ బిర్యానీ తింటావు దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా కావాలా ఫిష్ ఫ్రై ఇంకేమైనా కావాలా ఉండు ఒక్క నిమిషం ఉండు ఒక్క నిమిషం సరిపోతాయి ఇంకేం కావాలా చికెన్ ఇంకా డబ్బులు లేవంటే నాకే పొప్పనం పెట్టు దా పొప్పనం దాపో పొప్పనం పెడకరా లెగ్ పీస్ చికెన్ పీస్ అంట నా మెంటల్ తెప్పికుండా నువ్వు చెప్తాను ఏమి దాంట్లో అలలేబడి దారిలో తినిపిస్తాను ఇదిపోద్దు నీకు ఆయన విశ్వరూపం రాత్రి అయితే ఒంటరిలో ఒకటే మూల కూర్చొని లైట్ లేకుండా మెత్త అంటది అది చూసినావు అనుకో గుండె కూడా వస్తుంది రాత్రి పాస్ వచ్చిందని బాత్రూమ్ లేకపోతే బాత్రూమ్ లో తింటా అంటది అవి గోరాలు ఇంటికి పోయి లక్షణం ఉండు హార్ట్ అటాక్ వస్తుంది ఓకే దానిలో ఏదో నాకు చాలా ఎక్స్పైర్డ్ రైస్ తినిపిస్తాను ఇంటికాడ తింపు తప్ప చూడు పాప నాన్న ఇది ఐఫోన్ జోలో పెట్టుకోట్లా అదో ఐఫోన్ డబ్బా ఫోన్ పెట్టుకొని ఐఫోన్ ఐఫోన్ బిల్డప్ కొట్టే దాంట్లో తెలిసిపోతుంది నీ బుద్ధి ఏందో ఎగ్ రైస్ అలా నీకు ఏమైనా వచ్చిందా బుద్ధి ఎగ్ రైస్ వద్దు నాకు ఏం రైస్ వద్దప్ప వాళ్ళు ఎవరైనా తినే ప్లేట్ తినే పక్కకి చేసి పెడతా అంటారు వాళ్ళు పొట్ల ఆ పొట్ల పొట్టి కట్టిస్తాను దాదాన్న పదాం రా అమ్మ కాలు ముక్కి ఆశీర్వాదం దరిద్రం చుట్టుకుంటారు వద్దురా వద్దురా దరిద్రం మనకి బాగున్నారు ఇద్దరు